హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటేటివ్ టాక్స్. మనం ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 10th August 2023 జరిగిన ఎగ్జామ్స్ అనాలిసిస్ చూద్దామండి. ఇవి ఓన్లీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండి, అంటే వాళ్ళకి గుర్తున్నా చెప్తారనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అనమాట, యాక్యురేట్గా ఉండకపోవచ్చు కానీ క్వశ్చనింగ్ టైప్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నామండి. అట్లనే ఇంకా మన క్వశ్చన్లోకి వెళ్దాం. మీకు ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా మన క్వశ్చన్లోకి వెళ్దాం. మనకి అడిగిన క్వశ్చన్ ఫస్ట్ ఏంటంటే, ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి అడిగారు, డ్యాన్స్ అనమాట. సో కేరళ స్టేట్కి సంబంధించిన రిలేటెడ్ డ్యాన్స్ అడిగారు అనమాట. సో అది మోహిని అట్టమైన అడిగి ఉండొచ్చు, లేకపోతే కథకళి అడిగి ఉండొచ్చు. సో మోహిని అట్టంలో ఉన్న ఫీమేల్స్ డ్యాన్స్ చేస్తారు కాండి. ఇలాగ ఎలా అడిగారంటే, ఓన్లీ వన్ ఫీమేల్ వేసే డ్యాన్స్ కేరళకు సంబంధించి ఏదని అడిగారనమాట. సో అది ఇలా ఉంటుందన్నమాట. సో అట్లనే మీరు మోహిని అట్టంలో ఉన్న ఫేమస్ డ్యాన్సర్స్ని, కథకళిలో ఉన్న ఫేమస్ డ్యాన్సర్స్ని, అట్లానే మనకి యూపీలో ఉంటుంది కథక్, అందులో తెలిసిన ఫేమస్ డ్యాన్సర్స్ని, భరతనాట్యం మన ఫేమస్ డ్యాన్సర్స్ చూసుకొని వెళ్ళండి, అలా రికార్డ్ అవుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ నుంచి వచ్చిందండి. సో ఇక్కడ పడిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, టీమిండియా ఉంటుంది కదా, ఫస్ట్ ఓడిఐ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఆడిందని అడిగారండి. సో ఏ ఇయర్లో ఆడిందని అడిగారు. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1974 అండి. ఇండియా వాజ్ ఇంగ్లాండ్ ఆడతారు అనమాట. సో మనకి వరల్డ్ కప్ స్టార్ట్ అయిందేమో 1975లో స్టార్ట్ అవుతుంది వరల్డ్ కప్ ఓడిఐ. సో ఇండియా ఏ సంవత్సరం గెలిచిందని అడుగుతాడు అనమాట. సో ఇండియా వరల్డ్ కప్ ఎప్పుడు గెలిచిందంటే 1983లో గెలిచింది, 2011లో గెలిచింది అనమాట. సో అట్లనే మీరు కింద కామెంట్ సెక్షన్ తెలుపండి ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పటి వరకు ఇండియా సెమీఫైనల్స్కి ఎన్నిసార్లు వెళ్ళింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ తెలిపండి. ఆల్రెడీ 2-3 సార్లు అడిగిన క్వశ్చన్ ఇది అందుకని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది మనకి ఎన్సెంట్ టెస్ట్ నుంచి వచ్చిందండి. సో రాజతరంగిణి బుక్ ఉంటుంది కదా, సో ఆ బుక్ రిలేటెడ్గా వచ్చింది అనమాట. సో మేబీ క్వశ్చన్ అడిగేలా ఉండొచ్చు, అయితే రాజతరంగిణి బుక్ని రాసింది ఎవరు అడగవచ్చు. సో కల్వానుడు అండి, లేకపోతే ఈ కల్వానుడు రాసిన రాజతరంగిణి ఉంటుంది కదా, సో ఇది ఏ రాజుల కోసం చెప్తుంది అని అడగవచ్చు అనమాట. సో కాశ్మీర్ రాజులు ఉంటారు కదా, మెయిన్గా అయితే వాళ్ళ కోసం చెప్తుంది. సో లేకపోతే ఈ రాజతరంగిణి బుక్ ఉంది కదా, ఏ లాంగ్వేజ్ రాశారు అనగొచ్చు, సాంస్క్రిట్లో రాసి ఉండొచ్చు అనమాట. సో ఈ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎన్సెంట్ హిస్టరీ బుక్లు చూసుకోండి మెయిన్ అనమాట. సో అందరూ రాసుంటారు కదా పంచతంత్ర అలాంటి బుక్స్ చూసుకొని వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మ్యూజిక్ అండి, మ్యూజిక్ నుంచి వచ్చిందనమాట. సో హరిప్రసాద్ సౌరాసియా అనేవాళ్ళు ఏ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన వ్యక్తి అని అడిగారు. సో ఇది మనకి ఆన్సర్ వచ్చేసి ఫ్లూట్ అండి. సో ఫ్లూట్లో ఇంకొంతమంది చూసుకుందాం మనం. పన్నలాల్ ఘోష్, ఈయన చాలా ఫేమస్ ప్లేయర్ అండి. సో టిఆర్ మాలింగ అయినా కూడా, ఎన్ రమణి అండి. సో వీళ్ళని చూసుకోవాలి, అట్లనే వీళ్ళకి ఎప్పుడు అవార్డ్స్ వచ్చి చూసుకోవాలి అనమాట. సో మనం ఏం చూసుకోవాల్సింది వీళ్ళంటే, పండిత్ రవిశంకర్ కానీ, లేకపోతే జాకీర్ హుసేన్ కానీ, అలారా ఖాన్ ఉంటారు కదా. సో లాస్ట్ టైం అడిగి మొన్న రీసెంట్గా అనేది వినయత్ ఖాన్ అండి. సో ఆయనకి దీనికి సంబంధించి అడిగారు. సో మ్యూజిక్స్ డ్యాన్స్ చూసుకుని వెళ్ళండి, పక్కా వన్ క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మనకి రథయాత్ర ఉంటుంది కదండి, రథయాత్ర అనేది ఏ దేవుడికి సంబంధించింది అని అడగవచ్చు, లేకపోతే ఏ స్టేట్ అని అడగవచ్చు అనమాట. సో ఇది ప్లేస్ వచ్చేసి పూరి అండి, ఒరిస్సా జరుగుతుంది. జగన్నాథ ఆలయం ఉంటుంది కదా, జగన్నాథ స్వామి ఆయన చెప్తుంది అనమాట. సో జగన్నాథ ఆలయం ఎట్లుంటుందంటే, విష్ణువుకి ప్లస్ అట్లనే కృష్ణుడి రూపంలో, సో ఇట్లా ఉంటుందన్నమాట, ఇక్కడ చేస్తారు. సో అలా కూడా అడగవచ్చు. సో లాస్ట్ టైం అడిగారంటే, సంక్రాంతి ఫెస్టివల్ ఉంటుంది కదా, సంక్రాంతి ఫెస్టివల్ ఏ దేవుడికి సంబంధించి అడిగారండి, సూర్యుడికి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జనాభా అండి. సో ఎవరైతే జనాభా నేర్చుకుని వెళ్తారో మ్యాక్సిమం వాళ్ళకి ఒక 1 మార్క్ వస్తుంది అనమాట. సో మనకి ఈ షిఫ్ట్లో అడిగింది ఏంటంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత శాతం పెరిగిందని అడిగారండి. సో అంతకుముందుకు మనకి ఎంత పెరిగిందని అడిగారనమాట. సో మనకి ఎంత పెరిగింది అంటే, ఈసారి 17.7% పెరిగిందండి. సో మనకి ఇంకా అడగడానికి అవకాశం ఏముంది అంటే, సెక్స్ రేషియో అండి, ఫీమేల్కి యాజ్ పర్ అంటే 1000 మేల్స్కి తీసుకుంటారనమాట. సో 943 మంది ఉన్నారు. సో డెన్సిటీ అండి, 382 మంది అనమాట. సో ఏ స్టేట్లో ఎక్కువ ఉంది డెన్సిటీ అంటే, బీహార్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి లిటరసీ రేట్ అండి, లిటరసీ రేట్ ఎంత ఉంటుందంటే 74.404 ఉంటుందన్నమాట. సో ఇందులో ఫీమేల్ లిటరసీ ఎంత, మేల్ లిటరసీ ఎంత అనేది కింద కామెంట్ సెక్షన్ తెలపండి. సో మొన్న రీసెంట్గా ఏదైనా ఎగ్జామ్లు ఏం అడిగారంటే, డెత్ రేట్ అడిగారండి, ఎంత డెత్ రేట్ ఉంది అని అడిగారు. సో ఇంకా అడిగిన అవకాశం ఏముంది అంటే, 63 పాయింట్ లైఫ్ స్పాన్ అండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బర్త్ అనమాట, 63.5 ఇయర్స్. సో అదే మేల్స్లో అయితే 62.6 ఇయర్స్ అనమాట. సో ఫీమేల్స్లో అయితే 64.62 ఇయర్స్ అనమాట. సో అట్లనే మీరు పక్క 2011 సెన్సస్ నేర్చుకొని వెళ్ళండి, 1 క్వశ్చన్ పక్క వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పోర్ట్స్ నుంచి వచ్చిందండి, కరెంట్ అఫైర్స్ అనమాట. ఇది ఐఏఎస్ఎఫ్ రైఫిల్ పిస్టల్ ఉంటుంది కదా, వరల్డ్ ఛాంపియన్షిప్ 2022లో. సో ఇండియా అనేది ఎన్ని మెడల్స్ కొట్టింది అని అడిగాడండి. సో లేకపోతే ఎంత ప్లేస్లో ఉంటుందో అడగొచ్చు అనమాట. ఒకసారి చూసుకోండి ఇది ఎగ్జాక్ట్గా, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉందా, సెకండ్ ప్లేస్లో ఉందో చూసుకోండి. ఈవెన్ ఫస్ట్ ప్లేస్లో అయి ఉంటే ఏ దేశం ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది, అలా చూసుకుని వెళ్ళండి. సో ఓవరాల్గా అయితే మనకి 37 మెడల్స్ కొట్టినామండి. సో షూటింగ్లో అనమాట, ఇది గోల్డ్ 12 మెడల్స్, 9 ఏమో సిల్వర్ మెడల్స్, 13 వచ్చేసి బ్రౌన్ మెడల్స్ కొట్టినాం. సో స్పోర్ట్స్ పక్క చూసుకొని వెళ్ళండి. సో ఇంకా ముందు వెళ్తుంటే మనకి రేజింగ్స్ అవుతుంటాయి కదా, F1 రేజర్స్, అవి కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే,
మణిపూర్ స్టేట్ సంబంధించిన అడిగారండి. సో మణిపూర్ స్టేట్ సంబంధించిన ఒక ఫెస్టివల్ అడిగారంట. సో లైక్ గంగని కానీ లూయి నాగ్ని కానీ యాసోన్ కానీ ఫెస్టివల్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ యొక్క న్యూ ఇయర్ని ఏమని పిలుస్తారు, ఏ ఫెస్టివల్ చేసుకుంటారంటే చెరాబావ అండి. సో ఈ ఫెస్టివల్ చూసుకోవాలన్నమాట. అట్లనే మీరు త్రిపుర, మేఘాలయ అవి కూడా చూసుకోనండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సరిహద్దు గాంధీ అని ఎవరిని అంటారు అడిగారండి. సో ఈయన మనకి ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనమాట. సో మనకి ఈయన రెడ్ షర్ట్స్ అనే దళం ఉంటుంది కదా, సో దాన్ని ఈయన నాయకత్వం వహిస్తారు. సో మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అప్పుడు. సో ఈయనని మనము అంటామంట. సో ఈయన ఖాన్ అబ్దుల్ గఫార్ గారికి భారతరత్న అనేది ఏ సంవత్సరంలో ఇచ్చారో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, ఎందుకంటే ఇది అడుగుతారనమాట. సో నెక్స్ట్ అడగడానికి అవసరం ఏంటంటే టంజానియా గాంధీ అండి. సో టంజానియా గాంధీ అంటే ఎవరిని అడుగుతారనమాట, జువేరి న్యూరేరే అండి. సో నెక్స్ట్ శ్రీలంకన్ గాంధీ అని ఎవరిని అడగవచ్చు అనమాట, ఏటీ ఆత్రేయ అనమాట. సో వీళ్ళిద్దరికి మనకి గాంధీ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఉంటుంది కదా, సో దీన్ని 1995 స్థాపిస్తారు, అవార్డు వీళ్ళకి ఇస్తారనమాట. సో రీసెంట్గా మనకి వచ్చింది కదా గాంధీ శాంతి ప్రైజ్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ 2023 ఎవరికి ఇచ్చారని చెప్పండి అనమాట, కింద కామెంట్ తెలపండి. కరెంట్ అఫేర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇది శ్రీకృష్ణదేవరాయల నుంచి వచ్చిందండి, హిస్టరీ నుంచి అనమాట. సో మోడర్న్ హిస్టరీ ఐఎన్సీలతో పాటు ఇవి ఉంటాయి కదా, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ కూడా ఫోకస్ చేయండి. సో విజయనగర సామ్రాజ్యాలు, పల్లవ్స్ కూడా చూసుకోండి, అవి ఎక్కువ ఆర్కిటెక్చర్ అడుగుతున్నారు. సో అట్లనే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే తాజుద్దీన్ ఫిరోజ్ షాతో వివాహ సంబంధాలు పెట్టుకున్న విజయనగర సామ్రాజ్య రాజు ఎవరు అడిగారనమాట. సో ఈయన వచ్చేసి మనకి మొదటి దేవరాయ అండి. సో ఇక్కడ మొదటి దేవరాయను ఈయన ఓడిచ్చేసి వీళ్ళ కూతుర్ని ఈయన పెళ్లి చేసుకుంటారనమాట. సో తాజుద్దీన్ ఫిరోజ్ షా అనే వ్యక్తి. సో మనకి ఈయన కాలంలోనే ఒక ట్రావెలర్ వస్తాడనమాట, ఆయన పేరే నికోలాడి అనమాట. సో ఈయన ఏ స్టేట్ కూడా అడగవచ్చు, ఏ కంట్రీ అని. సో ఇటలీ అండి, వెనీస్ అనమాట. సో నెక్స్ట్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇదే రోజు విజయనగర సామ్రాజ్యం ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు స్థాపించారు అడిగారండి, 1336. సో ఇంకో షిఫ్ట్లో ఏమడిగారంటే ఎవరు స్థాపించారు అడిగారు, హరిహర బుక్ అనమాట. సో మూడు క్వశ్చన్లు మూడు షిఫ్ట్లలో ఇదే క్వశ్చన్ వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అండి. సో పాలిటీ వచ్చేసి మనకి ఏంటంటే పురుషులకి మహిళలకి సమాంతర వేతనం ఉంటుంది కదా, జీతాలు సమానంగా ఇవ్వాలని చెప్పేసి మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది అడిగారనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి 39D అండి. సో మనందరికి తెలుసు కదా ఆదేశిక సూత్రాలు ఉంటాయి కదా, ఆదేశిక సూత్రాలు మనము ఐర్లాండ్ తీసుకున్నాం అనమాట. సో మనకి ఇవి నాలుగో భాగంలో ఉంటాయి, అందులో మనకి ముఖ్యంగా చెప్పుకోవాలన్నమాట. సో అట్లా చూసుకోవాల్సింది. మన రీసెంట్గా అడిగిన దాన్ని ఏమడిగాడంటే 39A ఆర్టికల్ ఏం చెప్తుంది అడిగారండి. సో పేదలకు ఉచిత న్యాయ సలహాలు ఏర్పాటు చేయడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత అనమాట. సో అట్లా నెక్స్ట్ షిఫ్ట్లో ఏమడిగారంటే ఈ క్రింది వాటిలో గాంధీ నియమం కానిది ఏది అని అడిగారనమాట. సో చూసుకోండి, ఇక 40, 43, 46, 48, 9 ఇచ్చేసి ఏది కాదని అడుగుతారు. సో ఇలా క్వశ్చన్ అడిగారు నెక్స్ట్ షిఫ్ట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకోటి యూఎఫ్సిసి ఉంటుంది కదండి, యూఎఫ్సిసి రిలేటెడ్ క్వశ్చన్ అడిగారనమాట. సో లైక్ దీని ఫుల్ ఫామ్ అని అడగొచ్చు అనమాట, ఇది యునైటెడ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ కన్జర్వేషన్ క్లైమేట్ చేంజెస్ అనమాట. సో ఇది ఒక యుఎన్ఓకి సంబంధించిన బాడీ, సో పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది. సో ఇది ఏ సమితి ప్రకారం ఏర్పడింది అడగొచ్చు అనమాట, ఎడత సమితి అని చెప్పేసి మనకి 1992 జరుగుద్ది. సో దాన్ని బేసిస్ చేసుకొని ఇది ఏర్పడుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది మనకి పాలిటీ నుంచి వచ్చిందండి. సో ఏంటంటే ఫ్రెంచ్ దేశం ఉంటుంది కదా రెవల్యూషన్, దాని నుంచి మనము రాజ్యాంగంలో ఏది తీసుకున్నాం అడిగారండి. సో లైక్ ఎట్లా అంటే మనం పీటికలు వాడతాం కదా, స్వేచ్ఛ సమానత్వం శుభ్రత్వం ఏ దేశం తీసుకున్నామని అడగవచ్చు అనమాట ఫ్రెంచ్ నుంచి. సో అట్లనే సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అనేది అడగడానికి నెక్స్ట్ అవకాశం ఉంది. సో ఇది రష్యా అండి. సో నెక్స్ట్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగారనమాట, చట్టం నిర్దేశించిన పద్ధతిలోనే శిక్షించాలి అనే దానిని మనము ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అడిగారు. సో ఇది జపాన్ నుంచి తీసుకున్నామండి. జపాన్ నుంచి తీసుకున్న దాంట్లో ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ ఉంటుంది కదా, నేషనల్ ఎమర్జెన్సీ, ఆ టైంలో జీవించే హక్కు కానీ 21A అనేది రద్దు అవ్వదు అనమాట. సో ఇది ఇక్కడి నుంచి తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి చౌ డ్యాన్స్ అండి. చౌ డ్యాన్స్ రిలేటెడ్గా అడిగారనమాట, స్టేట్ ఎప్పుడు చెప్తున్నాను, ఇది వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సాలో జరుపుకుంటారు. సో ఏ రాష్ట్రంలో జరుపుకోరని అడుగుండొచ్చు, లేకపోతే ఇక్కడ వేరే కంట్రీస్ ఉండొచ్చు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ అలాగే ఉండొచ్చు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, రాజఖండ్, ఒరిస్సా ఉంటుందన్నమాట. సో మనకి నెక్స్ట్ అడిగింది ఏంటి అంటే నేషనల్ ఇన్కమ్ నుంచి అండి. సో మనకి ఎకానమీ నుంచి వచ్చేసి నేషనల్ ఇన్కమే ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో అంతకుముందు కొంచెం షిఫ్ట్లో కూడా అడిగారు ఇది. సో మనకి జాతీయ ఆదాయ ఫార్ములా వచ్చేసి ఇది అండి, లైక్ కన్జ్యూమర్ అంటే ఇన్వెస్ట్ చేస్తుంది కదా గవర్నమెంట్, అది గవర్నమెంట్ యొక్క క్యాపిటల్,
ఎక్స్పెండిచర్ ఉంటుంది అనమాట. ఒకసారి చూసుకోండి క్లియర్గా ఇది. సో ఇలాంటి టైప్ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది, నెక్స్ట్ మీరాబాయ్ చాను ఉంటుంది కదా, మే ఒలింపిక్స్లో మెడల్ ఉంటుంది కదా, ఏ మెడల్ కొట్టారు అడిగారండి. సో ఈవిడ సిల్వర్ కొట్టారనమాట. సో అంతకుముందు ఏమడిగారంటే ఈ వెయిట్ లిఫ్టింగ్ అనమాట కేటగిరీ అడిగారు. సో దానికన్నా ముందు ఏమడిగారంటే వెయిట్ అడిగారండి. ఆవిడ ఎంత కేటగిరీ అండి, 49 kgs అనమాట. సో రీసెంట్ జరిగిన ఒలింపిక్స్లో ఏమైందంటే ఇండియా 48 స్థానంలో ఉంది, మొత్తం 7 మెడల్స్ కొడుతుందండి, ఒక గోల్డ్, 2 సిల్వరు, 4 బ్రాంజ్ కొడుతుంది అనమాట. సో ఇది అనమాట 48 ప్లేస్లో ఉంటుంది. ఎక్కడ జరిగిందంటే టోక్యోలో జరిగింది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ సెషన్లో అడిగారండి ఇది. గగన్ నాగి డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి అడిగారనమాట. సో మణిపూర్ అనమాట. సో ఇంకో షిఫ్ట్లో ఏమంటే ఐసీటీ ఐటీ సిజెడ్ అనేది దీనికి సంబంధించిన అడిగారనమాట, ఇంటర్ ట్రాపికల్ కన్వర్షన్ జోన్ అనమాట. సో ఇది ఫైనల్గా అయితే ఇవి క్వశ్చన్స్ అడిగారండి. సో మనం నెక్స్ట్ షిఫ్ట్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.